नमस्ते जीवन रेख को स्वागत मेडा वेन्नेमुक समस्या तो बाधपड़े वाली होम्योपति चिकित्सा विधान विवरण की होम्योकेर इंटरनेशनल डॉक्टर सुरेंदर रेड्डी जीवन रेख कार्यक्रम की विचेशारु मीरु डॉक्टर गारितो माट्लाडालंटे किंद स्क्रोल अवुतुन्न नंबर्स की काल चेयाली हेलो अंडी वेलकम मेड नोप्पिकि प्रधान कारणं एंटंटारु మన ముఖ్యంగా చూసే వెన్నెముక సమస్యల్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ అనేది ముఖ్యంగా మనం చూస్తాము. వెన్నెముకలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది మనకు మెడలో నొప్పి. సో దీన్ని ఏమంటారంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. తర్వాత రెండవది నడుములో వచ్చే సమస్యలు. సో దీన్ని మనం ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్ అని అంటాము. లోవర్ బ్యాక్ పెయిన్కి కాజెస్ ఏంటంటే ముఖ్యంగా దాన్ని మెడికల్ టర్మ్స్లో లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. సో ముఖ్యంగా మెడలో వచ్చే మెడ నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎందుకంటే యూజువల్గా లోపల వచ్చే డీజెనరేటివ్ చేంజెస్ అబౌవ్ 40 ఇయర్స్ తర్వాత లేదా 35 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత 50 పైబడిన తర్వాత యూజువల్గా వచ్చే మెడ నొప్పి లాంటి సమస్యలు లేదా నడుములో వచ్చే సమస్యలు ముఖ్యంగా లోపల డీజెనరేషన్ అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ లోపల ఎముకల్లో ఉన్న పటుత్వం అనేది కోల్పోవడం తర్వాత ఎముకల్లో ఉన్న సత్వం అనేది తగ్గిపోవడం తర్వాత కాల్షియం తగ్గిపోవడం సో ఇలాంటి సమస్యలన్నీ ముఖ్యంగా మెడలో తర్వాత నడుములో ఎక్కువగా మనం చూస్తాము. సో మెడలో వచ్చే ప్రాబ్లమ్స్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. నడుములో వచ్చేదాన్ని లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు. మెడలో వచ్చే కాజెస్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా బరువులు మోయడం లేదా హెవీ వెయిట్ ఉండడం తర్వాత ఎక్కువగా మనం కంప్యూటర్స్ లాంటివి వాడటం లేదా కాన్స్టెంట్గా ఒకే వర్క్ చేయడం సో కంటిన్యూస్గా కంప్యూటర్స్ లాంటివి చూడడం లేదా కంటిన్యూస్గా డ్రైవింగ్ లాంటివి చేయడం కంటిన్యూస్గా ఏదైనా ఆబ్జెక్ట్స్ లాంటివి చూడడం లేదా తల మీద బరువులు ఎత్తుకుంటూ వెళ్ళడం సో ఇట్లాంటి సమస్యలన్నీ ముఖ్యంగా మెడలో ఉండే ఎముకల్లో ప్రెషర్ పడడం వలన లోపల ఉన్న ఎముకలు అనేటివి అరిగిపోయి ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో ముఖ్యంగా మనకు డిస్క్లు అనేటివి ఉంటాయి. సో డిస్క్కి మధ్యలో మనకు గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఆ ఎక్కువ బరువులు మేయడం కాన్స్టెంట్గా ఒకే ప్రెషర్ పెట్టడం వలన ఆ లోపల ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు కాల్షియం కూడా తగ్గిపోవడం ఎముక అనేది ఎండిపోవడం అలాంటి సమస్యల్లో మెడ నొప్పి రావడం ముఖ్యంగా మనం చూస్తాం. అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు? సర్వైకల్ స్పాండిలోసిస్లో అంటే నెక్ పెయిన్, నథింగ్ బట్ నెక్ పెయిన్ అని అంటాం. మెడనొప్పి, మెడనొప్పిలో మనం ముఖ్యంగా ఎటు చూసినా టర్న్ అవుతున్నా అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కిందికి వంగాలన్నా లేదా తల పైకి ఎత్తాలన్నా చూడాలన్నా కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయాలన్నా మెడనొప్పి విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొందరికి ఏంటంటే కొంతమందిలో ఎక్కువగా అబౌవ్ 50 ఇయర్స్ తర్వాత 55 ఇయర్స్ తర్వాత వాళ్ళలో గిడ్డినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గిడ్డినెస్ అంటే కళ్ళు తిరగడం, ఏదైనా ఆబ్జెక్ట్ చూస్తే గిర్రన తిరిగినట్లు అనిపించడం, వర్టిగో అని అంటాము. సో గిడ్డినెస్ లాంటిది రావడం, తర్వాత కొందరిలో వామిటింగ్ సెన్సేషన్ కూడా రావడం, సో ఇలాంటి లక్షణాలన్నీ మనం ముఖ్యంగా ఎక్కువగా చూస్తాం. ఒక్కొక్కసారి పెయిన్ అనేది చేతులకి రేడియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెడలో వచ్చే నరాలు ఏంటంటే మనకు చేతులకి పనిచేయడానికి, కండ పనిచేయడానికి, రెండవది స్పర్శ తెలియడానికి మనకు ముఖ్యంగా చేతి నరాలన్నిటి పనిచేస్తాయి. సో మెడలో ఆ నరం ఎక్కడైతే ఆ సర్వైకల్ బ్రేకెల్ ప్లెక్సస్ అని అంటాము. సో ఆ నరం లోపల కంప్రెషన్ అనేది మొదలవుతే దాన్ని మనం బ్రేకెల్ న్యూరాలజియాగా పరిగణలోకి తీసుకుంటారు. సో సేమ్ ప్రాసెస్ అనేది కూడా నడుములో కూడా జరుగుతుంది. సో దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనం చూసుకుంటే దానికి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా? ఈ ఏజ్ వాళ్ళకు పర్టికులర్గా వస్తుంది, ఈ కారణం వల్ల వస్తుంది అనేది ఏమైనా ఉందా? పర్టికులర్గా ఏజ్ అంటూ ఏమీ ఉండదు. సో దీంట్లో మనకు డీజెనరేటివ్ చేంజెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అబౌవ్ 40 ఇయర్స్ తర్వాత, అంటే మనకు సిమ్టమాటిక్గా ఎప్పటి నుంచి అబౌవ్ 40 ఇయర్స్ తర్వాతనా లేకపోతే 50 ఇయర్స్ అనే కాన్సర్న్ అంటే మనం పర్టికులర్ ఏజ్ అనేది చెప్పలేం. పేషెంట్కి ఎప్పుడు సిమ్టమ్స్ మొదలవుతున్నాయి దాన్ని బట్టి. రెండవది ఫీమేల్స్లో అబౌవ్ 45 ఇయర్స్ తర్వాత, ఎక్కువగా బరువులు మోసే వాళ్ళలో అబౌవ్ 50 ఇయర్స్ తర్వాత యూజువల్గా ఏజ్ పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని ఇన్ఫ్లమేటరీ కాజెస్ వలన కూడా ఎర్లీ ఏజెస్లో కూడా పెయిన్స్ అనేటివి రావచ్చు. ఎర్లీ ఏజెస్ అంటే మనం చూస్తున్నాం టీనేజ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు సిస్టమ్స్ ముందు కూర్చొని గంటల తరబడి వర్క్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళకి ఎక్కువగా మనం ఆర్స్ టుగెదర్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం మనం చూస్తుంటాం. వాళ్ళకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు?
సర్వైకల్ స్పాండిలోసిస్ మనకు ముఖ్యంగా వెన్నుముక సమస్యల్లో మనం చూస్తే ఒక 30-40% అనేది మెడనొప్పి రావడం కామన్గా మనం చూస్తాము. నడుము నొప్పి అనేది 60-70% ఆఫ్ ద కేసెస్లో ఎక్కువగా ఈ కంప్యూటర్ ముందు పనిచేసే వాళ్ళు లేదా ఎక్కువగా బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, సో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కుదుపులకు లోనవ్వడం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువగా ఎక్కడైతే షాక్ అబ్జార్బ్స్ ఉంటాయో, సో అలాంటి దానివలన ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడం అనేది మనం 60-70% అనేది బ్యాక్ పెయిన్ ఎక్కువగా మనకు రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. మెడనొప్పి ఒక 30-40% కేసెస్లో మనకు మెడనొప్పి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా మనం చూస్తాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో స్టేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ స్టేజ్లో వస్తే త్వరగా నయం అవుతుంది, లేదంటే ఈ స్టేజ్లో వస్తే ఇట్స్ వెరీ డేంజరస్ అనేది ఏమైనా ఉందా? ఓకే, దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ గ్రేడ్ ఎర్లీ చేంజెస్ ఆఫ్ డీజనరేషన్ అంటే మనకు మెడనొప్పి స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ స్టేజెస్, అంటే ఎర్లీ స్టేజెస్ అన్నమాట. కొందరిలో మెడనొప్పి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు చూయించుకోరు, దానికి మెడకు పట్టి వేసుకోవడము అలాగే వర్క్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుంది, కంటిన్యూస్గా డీజనరేషన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్న ఎముకలు అనేటివి కంటిన్యూస్గా ప్రాసెస్ ఆఫ్ అరిగిపోవడం అనేది ఎక్కువగా మనం చూస్తాం. దాని తర్వాత ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం వలన, సో మెడలో వచ్చే నరం ఏదైతే ఉందో ఆ నరం అనేది మనకు బ్రేకియల్ ప్లెక్సస్ మీద కంప్రెషన్ పడడం వలన చేతికి తర్వాత పాదం పాదాలకి ఎక్కువగా ప్రెషర్ రావడం అనేది మనం ముఖ్యంగా చూస్తాము. సో దీన్ని మనం బ్రేకియల్ న్యూరాలజీ అని అంటాం. సో బ్రేకియల్ న్యూరాలజీ మొదలవుతుంది అని అంటే అది సివియర్ స్టేజ్ ఆఫ్ ఇదన్నమాట. సో ఆ స్టేజ్ అనేది మనం అంతవరకు తెచ్చుకోకుండా ముందే ప్రివెన్షన్గా మెడిసిన్స్ అనేది వాడుకోవాలి. తర్వాత మెడనొప్పి లోపల ఎక్కడైతే డీజనరేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ఆ డీజనరేటివ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా నార్మల్ చేసుకోవాలి. కంప్లీట్గా నార్మల్ చేసుకుంటూ కొన్ని రకాల ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ ఉంటేకిన మెడనొప్పి అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే అండి, కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, నెల్లూరు నుంచి పుష్పలత ఉన్నారు. పుష్పలత గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్, నా పేరు పుష్పలత. చెప్పండి మేడం. నాకు 57 అండి. ఓకే. ఒక 1 ఇయర్ నుంచి అప్పుడప్పుడు మెడనొప్పి వస్తుంది సార్. ఓకే. దాని ఎందువల్ల అంటారా లేదమ్మా? ఓకే అమ్మా, మీ వయసు ఎంత? 57 ఇయర్స్ అంటున్నారు. ఓకే, యూజువల్గా అబౌ 55 ఇయర్స్ తర్వాత, యూజువల్గా 50 ఇయర్స్ తర్వాత యూజువల్గా పీరియడ్స్ అనేది ఆగిపోవడం అనేది ఎక్కువగా మనం చూస్తామ్మా. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లోపల ఉన్న కాల్షియం అనేది చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వలన ఎక్కువగా చాలామందిలో నడుము నొప్పి రావడము, మెడనొప్పి రావడము, దీంతోపాటు జాయింట్ పెయిన్స్ రావడము ఎక్కువగా మనం చూస్తాము. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన లోపలున్న ఎముకల్లో కాల్షియం అనేది తగ్గిపోయి జాయింట్ పెయిన్స్ అనేవి బయటపడడం ఎక్కువగా మనం చూస్తాము. కొందరు వర్కింగ్ ఉమెన్స్లో కూడా ఎక్కువగా మెడనొప్పి రావడము, తర్వాత ఎక్కువగా బరువులు మోసుండడం వలన, ఎక్కువగా డీజనరేషన్ డిస్క్ లోపల ఉండే ఎముకలలో అరిగిపోవడం వలన మెడనొప్పి అనేది రావడం జరుగుతుంది మేడం. సో దీనికి ఏంటంటే రెగ్యులర్గా ఏవైతే నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయో నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, కాల్షియం రిచ్ ఫుడ్ లాంటివి తీసుకోవాలి, దీంతోపాటి ఎక్కువగా కాల్షియం సపోర్టివ్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇక పాలు లాంటివి కానీ ఎక్కువగా కాల్షియం రిచ్ ఉండే ఫుడ్ కంటెంట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మెడకు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫిజియోథెరపీ లాంటివి చేసుకుంటూ ఉంటే మెడనొప్పి అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు లోపల ఉన్న డిస్క్లు ఏమైనా అరుగుతున్నాయా అనేది మనకు ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ అని తీస్తారు, ఒకసారి ఎక్స్రే లాంటివి తీయించండి. ఆ ఎక్స్రేలో మనకు ఎముకలు ముందుకు వెనక ఏమైనా జరిగిందా, డిస్క్లు ఏమైనా అరుగుతున్నాయా, లోపల స్పేస్ ఏమైనా తగ్గిందా అనేది మనం ఎక్కువగా చూస్తామమ్మా. ఒకసారి ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ అనేది తీయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఒక్కొక్కసారి అబౌ 50 ఇయర్స్ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ చేంజెస్ అనేటివి కనబడుతూ దాంతోపాటు చేతులకి కాళ్ళ చేతులకి తిమ్మిరలు రావడము, తర్వాత సూదులతో గుచ్చినట్టు ఉండడము, ఇంకా పెయిన్ లాంటిది ఎక్కువగా రావడము, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటేగినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే లోపల ఎంఆర్ఐ లాంటిది స్కాన్ కానీ ఏదైనా తీయించి దాంట్లో డిస్క్ కంప్రెషన్ లాంటివి ఏమైనా ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకేంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందా లేదనేది తెలిసిపోతుంది. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు సింధూరా. సింధూరా గారు, సింధూరా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి మేడం. మా మమ్మీకి 48 ఇయర్స్ అండి. ఓకే. 2 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్ వస్తుందండి. ఓకే అమ్మా, ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? చేయించుకుందండి, చాలా మందులు వాడింది, అయినా ఏం రిజల్ట్ లేదు. ఓకే,
ఎక్స్రే లాంటివి ఏమన్నా తీయించుకున్నారా అమ్మ? ఒకసారి మెడల్ పట్టుకుంటాయండి, అసలు కదలని బాబు. ఓకే, ఒక 4 అవర్స్ దాకా అసలు కదలని కూడా కదలదు. ఓకే, దానికి కొంచెం ఏదన్నా చెప్పండి. ఓకే అమ్మ, ఇది మెడలో యూజువల్గా ఎముకలు ఏవైతే ఉంటాయో అవి గట్టిగా, దీంట్లో 2 కాజెస్ ఉంటాయమ్మా, ముఖ్యంగా మస్క్యులర్ కాజెస్ అనేది ఒకటి ఉంటుంది, దీంతోపాటు బోనీ కాజెస్ కొన్ని ఉంటాయి. మస్క్యులర్ కాజెస్లో ఏంటంటే మనకు మజిల్స్ అనేటివి పట్టేయడము, మజిల్ స్పాజమ్ రావడము, తర్వాత మజిల్ అనేది ఒక సైడ్ కంటిన్యూస్గా స్ప్రెయిన్ లాంటిది అవ్వడము, ఇలాంటి సమస్యలన్నీ మస్క్యులర్ కాజెస్లో మనం ముఖ్యంగా చూస్తాము. మజిల్ వీక్ అవ్వడము, సో ఇలాంటి సమస్యలన్నీ ముఖ్యంగా దాంట్లో చూస్తాము. బోనీ కాజెస్లో ఏదైతే ఉందో, లోపల ఎముకలు అరిగిపోవడము, తర్వాత డిస్క్ లాంటివి ప్రొట్రూషన్ రావడము, అంటే డిస్క్ బల్జ్ రావడము, డిస్క్ ప్రొలాప్స్ రావడము, సో ఇలాంటిది వచ్చినప్పుడు మనకు సడన్గా మెడనొప్పి స్టార్ట్ అవుతుంటుంది. సో మెడనొప్పి స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా అటు ఇటు తిప్పలేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనం మెడలో చూస్తాము. దీనికి ఏంటంటే మెడకు పట్టి లాంటిది పెట్టుకోవడము, తర్వాత కొన్ని రకాల మెడకి ఎక్సర్సైజెస్ లాంటివి చెప్తారు. సో అలాంటివి చేసుకుంటూ ఏదైనా మెడికేషన్ లాంటిది ఏదైనా వాడుకుంటుంటే కానీ రెగ్యులర్గా కాల్షియం లాంటిది వాడుకోవాలి, దీంతోపాటు ప్రోటీనీషియస్ ఫుడ్, కార్బోహైడ్రేట్ డైట్ లాంటివి తీసుకోవాలి. రిచ్గా కాల్షియం ఉండే ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే కానీ తీసుకుంటూ కాల్షియం లాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవాలమ్మా. పెయిన్ స్టిల్ అలాగే వస్తుంది అని అంటే కానీ లోపల డిస్క్ కంప్రెషన్ ఏమైనా ఉందా అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. మెడలో ఉండే సర్వైకల్ స్పైన్స్ ఏమైనా అరుగుతున్నాయా అనేది చూసుకుంటూ రూల్అవుట్ చేసుకుని మెడకు పెయిన్ రాకుండా ఉండేదానికి మెడికేషన్ అనేది వాడుకోవాలి. దీంట్లో ఏంటంటే హోమియోపతి వైద్యం తీసుకోవడం వలన దీంట్లో మనకు పెయిన్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కొందరిలో గిడ్డినెస్ రావడము, అంటే కళ్ళు తిరగడము, సడన్గా ఎక్కడైనా పడిపోవడము, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బాత్రూమ్స్లలో ఇలా పడిపోతుంటారు. సో ప్రివెంటివ్గా మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే మామూలు మెడ నొప్పిని కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఛాన్స్ చాలా మందిలో ఉంటుంటుంది, భయపడిపోతూ ఉంటారు. మామూలు మెడ నొప్పి వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి సింప్టమ్ వస్తే సర్వైకల్ అనుకోవాలి? దీంట్లో పర్టికులర్గా సిమ్టమ్స్ అనేటిది ఏమి ఉండదు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇది యూజువల్గా డీజెనరేటివ్ చేంజెస్ అనమాట. అంటే మనకి ఎలాగైతే ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు ఎముకలు ఎలాగైతే అరిగిపోతాయో, దాంట్లో ఉండే కాట్లేజ్ ఎలాగైతే దెబ్బతింటుందో, తర్వాత పెయిన్ లాంటిది ఎలాగైతే వస్తుందో, సో అలాగే నార్మల్గా 40-45 ఇయర్స్ తర్వాత నార్మల్గా మెడ నొప్పులు అనేటివి స్టార్ట్ అవుతున్నాయి అని అంటే యూజువల్గా సర్వైకల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, సర్వైకల్ బోన్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఎముకలు ఏమైనా అరిగిపోతున్నాయా, లోపల ఉన్న గ్యాప్ ఏమైనా తగ్గిందా, సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము. ఇది యూజువల్గా 45 ఇయర్స్ తర్వాత కానీ 40 ఇయర్స్ తర్వాత కానీ ఇలాంటి సమస్యలన్నీ మనం ముఖ్యంగా చూస్తే దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని నిర్ధారణకు వస్తాం. అంటే వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు రమణమ్మ. రమణమ్మ గారు, రమణమ్మ గారు చెప్పండి మీ సమస్య. నమస్తే అండి, నాకు సమస్య ఏంటండి? హలో చెప్పండి. అదే ఒక నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అండి నడుము నొప్పి వచ్చిందండి. ఓకే, వస్తే అప్పుడు ఆ నడువు నొప్పి వచ్చినప్పుడు బాగా విపరీతంగా పక్కకి తిరగలేను, నడవలేను, కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత MRI స్కాన్ చేసి L4 లో డిస్క్ ప్రాబ్లం అయింది అని చెప్పని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే, ఇది అప్పటి నుంచి ఏంటంటే కాదండి మొత్తం తిమ్మిరిగా ఉండేది ఫస్ట్, నాకు అసలు నొప్పి రాకముందు ఎందుకో ఏంటో తెలియలేను, తెలుసుకునే లోపు ఈ ప్రాబ్లం అన్నారు. ఆ తర్వాత ఇద్దరు కూతురు ఇయర్లీ వన్స్ ఒకసారి కానీ ఎప్పుడైతే ఆ కాలు నొప్పి అయితే అలానే ఉంటుంది, ఎక్కువ దూరం నడవలేకపోవడం అలా ఉంటుంది అనమాట. మందులు ఏ విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చేవారు తీసుకుంటుంటే ఈ మధ్య మెడ నొప్పి కూడా వచ్చింది అనమాట దానికి తోడుగాను. ఓకే, అయితే 1 మంత్ బ్యాక్ ఏంటి అసలు మెడ పక్కకి తిరగలేకపోతున్నాను అని చెప్పండి, మళ్ళీ అటు ఇటు కూడా అవ్వట్లేదని వెళ్తే మళ్ళీ MRI స్కాన్ చేసి అది అది వెళ్ళిపోతుల్లో L4 ప్రాబ్లమ్ తో పాటు ఈ సర్వైకల్ కూడా ఉంది అని చెప్పని నాకు మెడిసిన్ బాగా ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారండి యూరో సర్జన్ గారు. ఓకే, MRI చేసి చూసిన తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అన్నమాట, ఒక 3 వీక్స్ వాడండి అని. ఓకే, అయితే అవి వాడిన తర్వాత ఏమైందంటేనండి, అంటే నాకు అంటే నా మెడ నొప్పి అనేది క్యూర్ అయింది, అప్పుడు కంపేర్ చేయాలి కొంచెం బాగానే ఉంది, కానీ నడవలేని పరిస్థితి, మెడ కూడా కొంచెం అటు ఇటు తిరిగితే కొంచెం ఎక్కువ తిరుగుతుంటే నొప్పి అయితే తగ్గట్లేదు ఇంకా ఇంతవరకు. ఓకే, అదండి ప్రాబ్లం.
హిస్టరీ ఏదైనా ఆపరేషన్స్ అలాంటివి ఏమైనా అయినాయా మేడం? ఆపరేషన్స్ అంటే సిజేరియన్ వాపు కొంచెంప్పుడు అయ్యిందండి. ఓకే, ఎన్నిసార్లు సిజేరియన్స్ అయ్యాయి? ఇంకా ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా అయినాయా? ఆ సిజేరియన్ అంటే లాప్రోస్కోపీ ఒక 2 టైమ్స్ చేశారండి. ఓకే, తర్వాత నెక్స్ట్ బాబు డెలివరీ టైంలో సిజేరియన్. ఓకే మేడం, యూజువల్ గా చాలా మందిలో మనకు పోస్ట్ సిజేరియన్ లో ఎక్కువగా మనం బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తాము. ఫస్ట్ మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పారు. బ్యాక్ పెయిన్లు ఏంటంటే మనం ఎక్కువగా బరువులు మోయడం లేదా వెయిట్ ఎక్కువ ఉండడం, తర్వాత ఎక్కువగా ఒబేస్ ఉండడం లేదా పోస్ట్ సిజేరియన్స్లో ఎక్కువగా వెనకల నడుములో సూదిస్తారు కాబట్టి సో అలా పెయిన్ రావడం, పోస్ట్ సర్జికల్లోనే పెయిన్ ఎక్కువ రావడం అనేది ముఖ్యంగా మనం చూస్తాము. దీంతోపాటు ఎర్లీ మెనోపాజల్ స్టేజ్లో కూడా కొందరికి కాల్షియం అనేది డిప్లీషన్, అంటే కాల్షియం అనేది చాలా శాతం తగ్గిపోయి కొందరిలో మోకాళ్ళ నొప్పులు, తర్వాత డిస్క్లో ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత డిస్క్ అనేది బల్జ్ అవ్వడము, డిస్క్లో డిస్క్ ప్రొలాప్స్ లాంటివి రావడము, ముఖ్యంగా నడుములో ఏంటంటే L3, L4, L5, S1 ఈ రీజన్స్లలో డిస్క్ ప్రొలాప్స్ రావడము, డిస్క్ బల్జ్ అయిపోవడము, డిస్క్ల మధ్యలో ఉండే గ్యాప్ అనేది తగ్గిపోవడం ఎక్కువగా చూస్తాము. దీంతోపాటు ఫస్ట్ మీకు బ్యాక్ పెయిన్ లాంటిది స్టార్ట్ అయింది, సో దాని తర్వాత మళ్ళీ మెడనొప్పి అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. సో సర్వైకల్లో కూడా సేమ్, ఎలాగైతే ఎక్కువగా బరువులు మేయడం లేదా కాల్షియం తక్కువ ఉండడం, ప్రాపర్గా లోపల ఎక్సర్సైజెస్ లాంటివి తీసుకోకపోవడం, ఎక్కువగా వెయిట్ ఉన్న వెయిట్స్ని లిఫ్ట్ చేయడము లేదా ఎక్కువగా డ్రైవింగ్లో కానీ లేదా ఎక్కువగా జర్నీస్ లాంటివి చేయడం వలన ఎక్కువగా ఏమవుతుందంటే లోపల ఉన్న ఎముకల్లో ఉండే కాల్షియం అనేది తగ్గిపోవడం, తర్వాత డిస్క్లో బల్జ్ రావడం, గ్యాప్ ఎక్కువైపోవడం వలన యూజువల్గా డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా చూస్తాము. దీనికి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది మీరు తీసుకుంటే గిన చాలా వరకు పెయిన్స్ అనేవి తగ్గించుకోవచ్చు మేడం. దీంట్లో పెయిన్ సివియారిటీని బట్టి తర్వాత పెయిన్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో సో దాంట్లో ఏంటంటే మనకు తిమ్మిరిలాగా రావడము, కొందరికి సూదులతో గుచ్చినట్టు ఉండడము, పెయిన్ ఎక్కువగా కాలికి మొత్తానికి గుంజేయడము, సో దీన్ని ఏంటంటే సయాటికా ప్రాబ్లమ్స్ అని అంటారు. సయాటికాలో మనకు కాల్ కొంచెం దూరం నడవంగానే పెయిన్ సివియారిటీ ఎక్కువ అయిపోతుంటుంది. సో దీన్ని ఏంటంటే లంబార్ స్పాండ్లోసిస్ విత్ సయాటికా అని అంటారు. డిస్క్ బల్జ్లో కూడా ఎక్కువగా మనం చూస్తాము. సో దీనికి ఏంటంటే ఒకసారి హోమియోపతి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీకు వైజాగ్ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకోండి, మీకు కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే జీవన రేఖలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉందండి టీవీ 1.